శ్రీ గురుభ్యో హరి ఓం ఆపదాపహర్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం మనం ఈరోజు ఒక చిన్న ఉపాయం ద్వారా రోగనాశనాన్ని శత్రునాశనాన్ని ధనలాభాన్ని పొందుకోవచ్చు దానినే ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అదేమిటండి ఉప్పు దీపం ఎలా పెడతారు స్వామి అంటే ఉప్పుని గళ్ళుప్పుని ఒక నెయ్యిలో ఉంచి అంటే నెయ్యిలో ఉంచి ఆ నెయ్యి దీపం ద్వారా అంటే ఆవు నెయ్యితో గళ్ళుప్పుతో ఉప్పుని గళ్ళుప్పుని రెండు కలిపి ఆవు నెయ్యి అందులో ఉంచి దానిలో ఒక ఒత్తిని వేసి వెలిగించి రావి చెట్టు దగ్గర పెట్టినట్టయితే రావి చెట్టు దగ్గర పెట్టినట్టయితే మొదల్లో పెట్టకండి చెట్టుని తగలెట్టకండి చెట్టుకు దూరంగా ఒక ఐదు మురల దూరమో మూరల దూరమో పెట్టండి ఆ దీపం పెట్టడం వల్ల మనకి దృష్టిదోష నివారణ రోగనాశనాన్ని పొందుకుంటాం తెల్ల ఉప్పులో ఈ క్రిస్టల్ సాల్ట్లో ఉన్నటువంటి ఈ గురుత్వాకర్షణ శక్తి పది మంది దృష్టి పడుతుంది ఆ పది మంది దృష్టి దాని ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సు ఆ దీపం వైపు వెళుతుంది ఆ గళ్ళుప్పుతో పెట్టిన దీపం వల్ల ఇటువంటి శుభయోగం ఈ గళ్ళుప్పు కారకుడు శుక్రుడు కుజుడు అలాగే చంద్రుడు కూడా అవుతున్నాడు ఈ చంద్ర కుజ శుక్రగ్రహాల యొక్క దృష్టి దోషం పోవడం వల్ల మనకి ధనము రుణ విమోచనము రోగనాశనము ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది ఒకసారి చేసి చూద్దాం దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఇది ఎక్కడ తెలుసుకున్నా నేను అంటే కొద్దిమంది ఈ దీపాన్ని పెట్టి ఆనందాన్ని పొందుకున్నారు అనుభవంలో తెలిసింది అది కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం వల్ల శుభ ఫలితం వస్తే పది మందికి దాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం క్రిస్టల్ సాల్టు మెత్తటిప్పు రెండు కలిపి ఆవు నేతితో కలిపి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవు నేతిలో ఒక వత్తిని పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ దీపాన్ని వీటి మధ్యలో ఉంచి నా నెయ్యిని తీసుకొచ్చి ఈ యొక్క రాళ్ళుప్పు మధ్యలో పెట్టేసి దీపం వెలిగిస్తే తప్పకుండా మనకి శుభం కలుగుతుంది ఈ ప్రయత్నాన్ని మీరు కూడా చేయండి దానివల్ల ధన ప్రాప్తిని పొందుకుంటారు దీనివల్ల మనకి వందల కొద్ది రూపాయల నష్టం కూడా లేదు కేవలం ఒక పది రూపాయల ఆవు నెయ్యి ప్యాకెట్ ఒక రూపాయి చిన్న వత్తి ఒక రూపాయి గళ్ళుప్పు అంటే పదమూడు రూపాయలతో మనకి దృష్టి దోషాలు కానీ ధనప్రాప్తి పొందడం కానీ దృష్టిదోషలు పోవడం కానీ రోగనాశనం పొందడం కానీ అవకాశం ఉంటుందిగా ఒక ప్రయత్నం చేస్తే పోయేదేముంది తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి మీరందరి శుభాన్ని పొంది మీ శుభాన్ని పది మందికి విస్తృత ప్రచారం చేయండి అన్న విషయాన్ని గుర్తించండి తప్పకుండా ఇది మీరు చేస్తారని చేసి ఆనంద శుభయోగాలు పొందుకుంటారని ఆశిస్తూ సరివే